యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుష్పకుమార్ పలువురు అధికారులు పరిశీలించారు. కేసీఆర్ 110 పుస్తకాలు చదివిన ఆధ్యాత్మిక భావజలం రాకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టమని పొన్నాల అన్నారు. ఆలయాల్లో ఆధ్యాత్మికత పెంపొందించే చిత్రాలు ఉండాలి, కానీ రాజకీయ నాయకుల చిత్రాలు పార్టీ గుర్తులు చిత్రీకరించడం భక్తుల భావాలను అవమానపరచడమన్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ చర్యలు భక్తుల మనోభావాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ప్రజాస్వామ్యం ముసుగు లోపల ఒక నియంతల ఒక రాజరిక పోకడలో ఒక పెత్తందారిగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇక్కడ రాక్షసానందాన్ని మన కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ తమ చిత్రపటాన్ని, తమ పార్టీ పతకాలను, గుర్తును దేవాలయాల్లో చిత్రీకరించి పెట్టుకోవడం, ఇది కేవలం శిల్పుల మీద నెపం వేసి తప్పించుకుంటే ప్రజలు క్షమించరు, భగవంతుడు క్షమించరు. ఇది ప్రజలకు నిర్ద్వందంగా వెంటనే కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సి ఉంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.